నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్ధం సభలో 10 నుండి 15 లక్షల మంది వస్తుంటే ప్రజాగళం సభలో సినిమా యాక్టర్స్ తప్ప మరెవరూ లేరు. మనం జగన్ కు వదులుకుంటే మనం జీవితాలను వదులుకున్నట్లు. వైఎస్ఆర్ పేరులాగా తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండాలన్నదే జగన్ తపన. 2024లో జగన్ గెలిస్తే చంద్రబాబు హైదరాబాద్, లోకేష్ సింగపూర్ వెళ్ళిపోతారు. మరో 30 ఏళ్ళు సీఎం జగనే ఉంటారు. చంద్రబాబు నాపై తప్పుడు కేసులు పెట్టాడు. జగన్ అన్న నన్ను పార్లమెంట్లో కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఒక మహిళపై చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి కొడుకు లోకేష్ను గెలిపించుకోలేకపోయాడు చంద్రబాబు అని బాబట్ల ఎంపీ నందిగాం సురేష్ కామెంట్స్ చేశారు. స్వాగతం, సుస్వాగతం. అరే కోనేర నియోజకవర్గంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేయండి. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారిని తెలుగులో కోరుతున్నాం. అలాగే 4 మండల వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఎంపీడీసీలు, అలాగే ఎస్ఎస్ఎల్ ట్రైబ్యునల్లో, అలాగే యూత్ నాయకులు విధంగా ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి. ఎంపీడీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, తిరుమల కౌన్సిలర్లు, డిప్యూటీసీ ఎంపీపీలు, ఇంకెవరైనా పేరు పేరున చూసిన ఎవరైనా స్టేజ్ కింద ఉన్నట్టయితే, కూర్చొని ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా వారి వారి సీట్లు ఆహా కూర్చోవలసిన కోరుతున్నాం. ప్లీజ్ సార్, ఎందుకంటే మీరు ఎక్కడ తెలియట్లేదు కావాలా, పేరు పేరు చూస్తున్నాం. 4 మండల దయచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా? మీకు ఎవరైనా మీరు పిలిచే ఆహ్వాన పత్రాలు ఉన్నాయా? ఎంపీడీసీ ఎవరైనా ఉన్నాయంటే దయచేసి ఇక్కడ స్టేజ్ మీద రావాలి. అమరావతి ప్రాంతంలో కేసులు పెట్టి నాకు రక్షణ దొరికి ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఏ పోలీసులు అయితే అవమానం చేశారో అదే పోలీసు మీరు గమనించండి. మన వెలుగులు, మన వెలుగులు ఆపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి, మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరికీ ఒకే పని చెప్తా ఉన్నా, ఇక్కడికి స్వామి దాసులకి ఎదురుగా పోటీ చేస్తా ఉన్న వ్యక్తి అమరావతి ప్రాంతంలో అవమానపడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పంపిణే ఆయన్ని ఎన్ని రకాలుగా వాడుకొని తప్పన పరిస్థితుల్లో మరి ఓడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ పంపించాడు కాబట్టి మీ అందరికీ తెలుసుకోవాల్సిన కావాలి. మనం బాగుండేది ఎక్కడ కూడా, మనం బాగుండేది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మనం పెట్టడం. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు అదే విధంగా బాపట్ల పార్లమెంట్ కి ఎంపీగా ఎవరైనా ప్రకటించాలంటే అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఓడిపోయే వ్యక్తిని ఎందుకేమో ఎవడైతే ఏమైంది పార్లమెంట్ కి అలా అన్నాడు.